అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు నేను ఒకే సవాల్ విసురుతున్నా ఈ ముఖ్యమంత్రికి. నువ్వు ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అన్నాడా లేదా? ఇక్కడ ఉన్న ప్రజలందరినీ సూటిగా అడుగుతున్నా, జగన్ ఎన్నికల ముందు ఏం చెప్పాడు తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. మద్యపాన నిషేధం పెట్టి ఓటు అడుగుతున్నాడు తల్లి మిమ్మల్ని, చెప్పాడా? చెప్పుంటే మహిళలందరూ చెప్పండి, చెప్పాడని చేతుల పైకెత్తండి. చెప్పాడు, చేశాడా అని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎన్నికల ముందు మాయ మాటలు చెప్పావు, ఓట్లు దండుకున్నావు, ఈరోజు నువ్వు వచ్చి సొంత బ్రాండ్లతో నాణ్యత లేని మద్యం తెచ్చి మీ ప్రాణాలతో ఆడుకుంటున్నాడు మా తమ్ముడు. భూమ్ భూమ్, ఎక్కడికక్కడ ఇష్టానుసారంగా చేశావు. నిషేధం గాలికి ఎగిరిపోయింది. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? ఇప్పుడు ఎంత? 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత? 200 రూపాయలు. 140 రూపాయలు ఎవడు జోబులేకపోతా ఉంది? ఎవరికి పోతా ఉంది? తన ఆదాయం కోసం సొంతంగా నాణ్యం లేని మద్య తయారు చేసి మీ బిడ్డల, మీ తండ్రుల, మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు తీసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూడండి, మద్యం తయారు చేసేది వీళ్ళే, సరఫరా చేసేది వీళ్ళే, అమ్మేది వీళ్ళే, డబ్బులు వీళ్ళకి, మళ్ళా నిషేధం చెప్పి ఓట్లు సంపాదించాలనే కుట్ర రాజకీయం వీళ్ళదేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం.